ఇక్కడ కాంగ్రెస్ ప్రభు, ఇక్కడ ఉన్నది వైసీపీ ప్రభుత్వం, ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నది టీడీపీ, ఇక్కడ అధికారంలో ఉన్న వైసీపీ అయినా ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ అయినా ఈ రెండు పార్టీలు బీజేపీకి తొత్తులుగా మారాయి, బీజేపీకి బానిసలుగా మారాయి. ఈ ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వంకి ఒక్క ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఒక్క ఎంపీ టికెట్ కూడా ఇవ్వలేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అయినా కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏలుతున్నది బీజేపీ. ఆంధ్ర రాష్ట్రం బీజేపీ వశమైపోయింది, కైవశమైపోయింది. ఎందుకంటే అటు అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా బీజేపీకి బానిసలుగా మారారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా బానిసలుగా చేయాలని చూస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీకి పూర్తి వ్యతిరేక. రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీ కోసం ఎప్పుడు, బీజేపీ అంటే రాజశేఖర్ రెడ్డి గారికి పూర్తిగా వ్యతిరేకించాడు. ఎందుకంటే బీజేపీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి. ఒక మతాన్ని అవమానించడం, ఇంకో మతాన్ని రెచ్చగొట్టడం, ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. అందుకే రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీని పూర్తిగా వ్యతిరేకించారు. కానీ ఆయన కొడుకై ఉండి కూడా ఈరోజు జగనన్న గారు బీజేపీ పార్టీకి బానిసగా మారారు. మన రాష్ట్రాన్ని కూడా బీజేపీ పార్టీకి బానిసలుగా చేయాలని చూస్తున్నారు. ఇటు జగనన్న గారైనా, అటు తెలుగుదేశం టీడీపీ చంద్రబాబు గారైనా. అందుకే చెప్తున్నా మళ్ళొక్కసారి, బీజేపీకి వేరే ప్రజెన్స్ అవసరం లేదు మన రాష్ట్రంలో. మిగతా దేశం మొత్తంలో బీజేపీ పార్టీ బీజేపీ అయి ఉండొచ్చు, కానీ మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. మిగతా దేశంలో బీజేపీ వేరేమో, కానీ మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ వీళ్ళల్లోనే ఉంది. అందుకే చెప్తున్నాం, వైసీపీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే, టీడీపీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే, జనసేనకు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే. ఇక సంబడానికి బీజేపీకే ఓటేయచ్చు కదా, బీజేపీ ఎమ్మెల్యేలు బీజేపీ ఎంపీలే ఉండొచ్చు కదా. వీళ్ళకి ఎంపీలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇవ్వడం ఎందుకు, వీళ్ళంతా మళ్ళీ వాళ్ళకు బానిసలు కావడం ఎందుకు, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం కాకపోతే ఇది ఏమిటి అని అడుగుతున్నాం. ఈ రాజకీయాలు తెర వెనక పొత్తులు పెట్టుకోవడం, తెర వెనక మీరు బానిసలైపోవడం, ప్రజలకు మాత్రం వేరే బిల్డప్ ఇవ్వడం, ఇది ఎక్కడ రాజకీయం అని అడుగుతున్నాం. చిత్తశుద్ధితో చేసే రాజకీయాలు ఒక్క కాంగ్రెస్ పార్టీ చేతన మాత్రమే అవుతాయి.